ఆస్తమా ఉన్నవాళ్ళు ఇంట్లో పెట్స్ కానీ ఈ ఇంట్లో ఉండే మొక్కలు కానీ ఉంచుకోకూడదు. అలాగే రగ్గు, కంబళి, ధూళి ఏదైతే చేరుతుంటుందో అటువంటి వస్తువులను ఉంచుకోకూడదు. ఇక్కడ మరొక విషయం నేను చెప్పాలేంటంటే, మనం సాధారణంగాను మన జీవన శైలిలోనూ ఎక్కువ సమయం బయటనే ఉంటాం, గృహంలో ఉండేది తక్కువే. గృహంలో ఉంటే ఒక 8 గంటలు 10 గంటలు ఉంటాం, దానిలో కూడాను ఎక్కువ సమయం మనం మన పడక గదిలో ఉంటాం. ఆ పడక గది అంటే బెడ్రూమ్ ఎంత క్లీన్గా ఉంటుందో అంత అంత ఆస్తమా తక్కువ ఉంటుంది. ఆ పడుకునే గది అంటే బెడ్రూమ్లో వచ్చి నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. అది చిన్న ఇది పూరి గుడిసె అవ్వచ్చు, లేకుంటే పెద్ద సాఫిస్టికేటెడ్ 5-స్టార్ హౌస్ అయినా కావచ్చు. కానీ ముఖ్యంగా ఏంటంటే బెడ్రూమ్ అన్నది చాలా క్లీన్గా ఉండాలి. అట్లాగే అక్కడ చెత్త చెదారం చేరకూడదు. అటుపైన ఈ పాత పుస్తకాలు, పాత న్యూస్ పేపర్స్ అవి ఏవీను కూడాను ఆ గదిలో ఉంచుకోకూడదు. ఎందుకంటే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, పగల కన్నా రాత్రి వాతావరణంలో మార్పులు వస్తాయి. ఈ టెంపరేచర్ మన నగరంలో, హైదరాబాద్ నగరంలోనూ కూడా ఇక్కడ వేసవికాలంలో 42-43 డిగ్రీలు పగలు ఉంటే రాత్రికి ఏమొచ్చి 30-25 కూడా పడిపోవచ్చు. అంటే 12 డిగ్రీల తాలూకా వాతావరణంలో టెంపరేచర్ మార్పులు ఉంటాయి. అంటే ఈ మార్పుల వల్ల కూడా ఈ ఊపిరితిత్తులు ఆ సమయానికి కొంచెం చల్లని గాలి పీల్చుకుంటాయి. ఆ చల్లని గాలి పీల్చుకోవడం వల్ల ఆ ఊపిరితిత్తుల్లో సహజమైన పరిణామాలు వచ్చి ఆస్తమాలాగా వస్తుంది. సో ఇంటి తాలూకా వాతావరణం, గృహ వాతావరణం చాలా ముఖ్యం. పెట్స్ ఉండనేకూడదు. అలాగే ఇంట్లోనూ ఈ చిన్న చిన్న మొక్కలు అవి కూడా ఉండకూడదు. ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత మంచిది.